వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెండు రాశుల వారికి అధిపతి గ్రహం మంగళగ్రహం. కుజుడు నలుపు రంగును ఇష్టపడాడు కాబట్టి వారు ఎప్పుడు నలుపు రంగును ధరించకూడదు. ఈ దారం మకరం తుల కుంభరాశి వారికి చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. తులారాశి శని అధిక రాశి. నల్లదారం ఎక్కువగా చూపు లేదా చెడు శక్తులు నివారించడానికి కట్టుకుంటూ ఉంటారు. వారు చిన్నవారైనా లేదా పెద్దవారైనా తమ చేతులకు ఎడమకాలికి లేదా మెడకు నల్లదారును కట్టుకుంటూ ఉంటారు. కానీ రెండు రాశిచక్ర గుర్తులు ఉన్నారు. ఆ రాశుల వారు నలుపు రంగును ధరించకూడదు. నల్లదారం మిమ్మల్ని దుష్ట ఆత్మలు లేదా చెడు కన్ను నుంచి మాత్రమే రక్షించదు. ఇది శనిని బలపరుస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశిచక్ర గుర్తుల్లో 2 రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. వీటిని నల్లదారం తగినదిగా పరిగణించరు. ఈ రెండు రాశుల్లో ఒకటి మేషం, మరొకటి వృశ్చికం. ఈ రెండు రాశులకు అధిపతి గ్రహం అంగారక గ్రహం. మార్స్ నలుపు రంగును ఇష్టపడదు. అంగారకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం. అంగారకుడికి రంగు కూడా ఎరుపు. ఇది సైన్యం, భూమి, యుద్ధం, సైనిక శక్తిని కలిగించే గ్రహం. వేద జ్యోతిషశాస్త్ర ప్రకారం మేషం వృశ్చిక రాశి వారు నల్లదారం ధరిస్తే వారి జీవితంలో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఒక వ్యక్తి నిర్ణయాధికారం కలిగి ఉంటారు. నల్లదారం ఈ రాశిచక్రం సంచలనంగా చేస్తుంది. ఇది వారి జీవితంలో వైఫల్యాన్ని కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ రాశి వారు నలుపు రంగును ఎప్పుడు ధరించకూడదు. కాబట్టి ఈ నల్లదారం మకరం తుల కుంభరాశి వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులారాశి శని అధిక రాశి. మకరం కుంభరాశి అధిపతి శని మహారాజు. ఈ రాశికి చెందిన వారు నల్లదారం ధరించడం ద్వారా వారి అదృష్టాన్ని తెలుస్తారు. పేదరికం నిర్మూలించబడుతుంది. అలాగే వారికి కష్టమైన పురోగతి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.